హాయ్ వివాస్, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానంద మాట్లాడుతున్నా. ఈరోజు మనకు చూపించబోయేది ఏంటంటే అస్మరి భస్మం గురించి. అస్మరి అంటే రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ కానీ, బ్లాడర్ స్టోన్స్ కానీ, యూరెత్ర స్టోన్స్ కానీ, ఎటువంటి రాళ్ళైనా సరే మన బాడీ నుంచి కరిగిపించి బయటకు వెళ్ళిపించేటటువంటి ఒక భస్మాన్ని మనం ఏ విధంగా తయారు చేస్తామనేది ఈరోజు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి వేప ఆకులు. ఈ వేప ఆకుల్ని తీసుకొని ఎండించాలి. ఎండించిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ఎండలో ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెడితే ఎండలో ఎండుతాయి. ఎండిన తర్వాత ఈ ఆకుల్ని తీసుకొని ఒక గిన్నెలో, ఒక బౌల్లో వేసేసి స్టవ్ మీద పెట్టి మాడ్చాలి. అంటే నల్లగా అయ్యేంత వరకు మాడ్చి వాటిని తీసి రోట్లో వేసి రుబ్బాలి. ఇలా ఈ మాడినటువంటి ఆకుల్ని, ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను అంతే. సపోజ్ ఇది మాడిందనుకోండి, ఇట్లా మనం ఇది అందులో స్టవ్ మీద పెట్టేసి మాడిన తర్వాత దాన్ని తీసుకొని ఈ విధంగా రుబ్బిన తర్వాత, సో దాన్ని తీసుకొని మనం ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అవుద్ది, ఇది భస్మంగా అవుద్ది ఇది. ఓకేనా? ఇది వచ్చేసి అన్ని రకాల స్టోన్స్కి, ఈవెన్ బ్లాడర్ స్టోన్స్కైనా కానీ ఇది ఉపయోగపడుతుంది. దీని మోతాదు ఏ విధంగా అంటే ఇట్లా 3 ఏళ్ళకి అచ్చమందం ఇంత, ఈ విధంగా. దీన్ని మంచి నీటితో, అంటే నార్మల్ నీళ్ళు, చల్ల నీళ్ళు అయినా సరే, వేడి నీళ్ళు అయినా సరే, నార్మల్గా వాటర్ తోటి మాత్రమే ఇది రోజు 2 పూటలు ప్రొద్దున సాయంత్రం ఈ విధంగా తీసుకోవడం వల్ల ఎటువంటి రాళ్ళైనా సరే కరిగిపోవాల్సిందే. సో ఇది వచ్చేసి నార్మల్ అంటే ఒక 7 to 10 డేస్ ఈ కోర్స్ వాడాల్సి ఉంటుంది. సో ఒకవేళ దీంతో కరగకుండా ఉండాలి, అంటే ఈ విధంగా కరగట్లేదు అని ఏమన్నా డౌట్ లాగా అనిపిస్తే మాత్రము మీరు మాకు కాంటాక్ట్ చేయండి. మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి సింపుల్ చిట్కా మాత్రమే. దీన్ని శాస్త్రీయ పరంగా తయారు చేసినటువంటి ఆయుర్వేద మందుల కిందకి రాదు. ఇది కేవలం చిట్కా మాత్రమే. దీనివల్ల అంటే ఎవరికైతే స్మాల్ చిన్న చిన్న స్టోన్లు ఉంటాయో, 1 mm 2 mm లాంటి ఏమైనా స్టోన్స్ ఉంటే అవి కరిగిపోయి వెళ్ళిపోతాయి బయటకు దీన్ని తీసుకోవడం వల్ల. ఒకవేళ ఏమన్నా ఎక్కువ స్టోన్స్, కరిగిపోయిన స్టోన్స్ లాంటివి ఉంటే మా దగ్గరికి కాంటాక్ట్ కండి. సో మేము దానికి తగ్గట్టుగా శాస్త్రీయ పరంగా తయారు చేసినటువంటి ఆయుర్వేద మందులు ఇచ్చి మేము మీ యొక్క కిడ్నీ స్టోన్స్ కానీ ఏ స్టోన్స్ అయినా కానీ వాటిని కరిగించేలా చేస్తాం, కరిగి బయటకు వెళ్ళేలా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.